పాదం సరిగ్గా పడినా ప్రమాదం ఏ పక్కనో పొంచి ఉండొచ్చు. మన ప్రయాణం మనవాళ్ల కోసమే అయినా మజిలీ మధ్యలోనే మారిపోవచ్చు. మీ కుటుంబం కార్చే కన్నీళ్లు మీరు రారనే వేదన తీర్చవు, మీరు లేరనే లోటును పోడ్చవు. మాకు కలిగిన దుఃఖం మీకెవరికీ కలగకూడదనే ఏ విన్నపం. రోడ్డు ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. మీ ప్రయాణం తాలూకు గమ్యం మీ ఇల్లే కావాలి, వేరేది కాకూడదని ఆశిస్తున్నాము. स्टाइले हाईलाइट गोल्डन रॉकेट स्पीडे रॉकेट दिल वाला शरत पल्ली अरवा शरत तेरे कैलू सुपर अटैक इन हरपुल सुमा स्ट्रीट टू फाइटर हाई वोल्टेज फुल डेंजर कार అలా నాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మా ఇంట్లో నలుగురం అన్న, డాడీ మమ్మీ తమ్ముడు. ఇప్పుడైతే డాడీ ప్రెసెంట్ లేదు, డాడీ డెత్ అయింది ఫిబ్రవరి లాస్ట్. బాధ తీసాను ఇప్పుడు, అంటే ఆయన ఉన్నా లేకపోయినా మాత్రం నాతో ఉన్నాడు అనిపిస్తాను అన్నమాట. వెలుగు చీకటిలో నా తోడై నిలిచే నాన్న. ఇప్పుడు ప్రెసెంట్ మమ్మీ నేను తమ్ముడు అన్న. మమ్మీ స్కూల్లో పనిచేస్తుంది, తమ్ముడు ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు డిగ్రీ. నేనైతే ఫిక్స్ అయినా నా వాల్యూమ్ వన్ తీసామని. నేను వాల్యూమ్ వన్ ఇట్లా 2017 లో నా వాల్యూమ్ వన్ లాంచ్ అయింది. నేను వాల్యూమ్ వన్ తీసినప్పుడు మూడు పాటలు ఏమో తీసిన, ఇంకొకటి నా వాల్యూమ్ వన్ కి యాపరాజ్ గోపన్న, యాపరాజ్ సోను, బాలప్రాయ్ సూరజ్ అని అందరు సపోర్ట్ చేసిరు. నా బస్ తో పోయిన పాల్ లంకా ఫ్రెండ్స్ వీళ్ళు చాలా సపోర్ట్ చేసిరు. అలా నాకు సపోర్ట్ వచ్చేసానా నా ఫ్రెండ్స్ సర్కిల్ చెప్పిన సోము గణేష్ అని. ఇక నాకు ఇప్పుడు ఈ మార్కెట్ ఫీల్డ్ అంటే ఫస్ట్ నా బొయ్యపల్లి లంకా ఫ్రెండ్స్ అన్న, దాంట్లో బంగారు రావుడు అన్న. ఇక నేను ఫస్ట్ అప్పుడు దిగి వచ్చినప్పటి నుంచి అంటే యాపరాజ్ గోపన్న మా మామ సోము స్పెషల్గా చెప్పిన ఆయన గురించి. ఆయన నా ఇంట్లో మాట్లాడుకుంటారు, చాలా మంది మాట్లాడుకుంటారు అట్లా మా మమ్మల్ని పట్టించుకుంటారు.